రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా తిరుపతిలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి బాలాజీ కాలనీ గాంధీ రోడ్డు నాలుక్కాళ్ల మండపం మున్సిపల్ ఆఫీస్ వరకు రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు మోటార్ బైక్ ర్యాలీని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు ప్రజలకు వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించాలని ట్రాఫిక్ పోలీస్ వారి మరియు రోడ్డు శాఖ వారి ముఖ్య ఉద్దేశం తిరుపతి ట్రాఫిక్ పోలీస్ విభాగం వారు మరియు తిరుపతి జిల్లా రోడ్డు శాఖ కలిసి సంయుక్తంగా జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు రెండు వేల ఇరవై మూడుపై అవగాహన కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు తిరుపతి నగరంలో ఉన్న ప్రజలకు ట్యాక్సీలు ఆటో డ్రైవర్లకు వాహనదారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన ఉండాలని అలాగే వాహనాలు నడిపే సమయంలో నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ సీట్ బెల్ట్ వేసుకున్నాకే ప్రయాణించడం మంచిదని ప్రతి ఒక్కరూ స్పీడ్ లిమిట్ పాటించి నిర్దేశించిన స్పీడ్లోనే ప్రయాణించాలే తప్ప అంతకు మించి స్పీడ్తో ప్రయాణించినట్లయితే విలువైన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని విన్నవించారు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలుసుకొని రోడ్డు ప్రమాద నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించి వాహనదారులు సురక్షితంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీతారామిరెడ్డి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి భాస్కర్ రెడ్డి తిరుపతి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు కుసుమ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి ట్రాఫిక్ ఎస్ఐలు ట్రాఫిక్ సిబ్బంది మరియు రవాణా శాఖ తదితరులు పాల్గొన్నారు